ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మూడు ప్రాంతాల అభివృద్ధి చేయాలని సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని విశాఖ తాలూకు ఇమేజ్ ను పక్క పెంచుతూ ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని భావించి ఏడు జిల్లాలన్నీ కూడా నీ పాలన వల్ల నిర్లక్ష్యం గురి కాబడ్డది కాబట్టి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించాలని మూడు రాజధానులు తీసుకొస్తే నువ్వు మూడు ముక్కలాటని ఎద్దావ చేస్తావా అంటే మూడు రాజధానుల్లో శాసన రాజధానిగా మేము ఇక్కడ మేము పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తాం అప్పక్క శాసన రాజధాని ఇక్కడ ఉండాలి అమరావతి అద్భుతంగా తయారవ్వాలని మేము మద్దతు ఇస్తుంటే నువ్వు మూడు ముక్కలని ఎద్దేవ చేస్తున్నావు అంటే ఇక్కడ అమరావతి కూడా నువ్వు యాంటీ వ్యతిరేకమని మాత్రం క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ ఇక్కడ ఒక పక్క రాజకీయ పబ్బం గడుపుతూ నువ్వేమో అక్కడ కూర్చొని ఎక్కడ ఆస్ట్రేలియాని ఒక్కని పెడతావు అమెరికా వాడిని ఒక్కని పెడతావు ఒకడేమో మూతి గుడ్డ కట్టుకుంటాడు ఒక కెమెరా ముందునేమో నిరసన చేస్తాడు అదేదో అంతర్జాతీయ యాజిటేషన్ కింద నువ్వు చిత్రీకరించి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారని నువ్వు చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంటే ఉందంటే ఈరోజు విశాఖపట్నంలో విజయనగరంలో శ్రీకాకుళం జిల్లాలో కడక ఉత్తర ఇక్కడ గోదావరి జిల్లాల్లో కూడా విశాఖపట్నం రాజధాని అవుతుందని చెప్పి ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా మనకు ఉపాధి అవకాశాలు దొరికితే ఈరోజు దేశం మొత్తం మీద ఎందో స్థానంలో ఉన్నటువంటి రెవెన్యూలో విశాఖపట్నం అయితే సమగ్ర రూపం దాల్చుతుంది ఈరోజు విశాఖపట్నానికి ఇక్కడ రెవెన్యూ అనేది ఈ రోజు మూడు లక్షల కోట్లు వస్తుంది భవిష్యత్తులో ఆరు లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అగ్రగామంగా ఉంటుందని భావించి ఒక్క విశాఖపట్నానికి కాదు ఉత్తరాంధ్ర చాలా నవ్వుతో నభవిష్యత్తు అనేది ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురైన తరుణంలో ఇది పెరుగుతుంది అభివృద్ధి చెందుతుందని భావించి చేస్తే ఇది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయాన్ని నువ్వేమో ఈరోజు చెప్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయాన్ని చింతపెట్టే విధంగా ఉత్తరాంధ్రకి ఎద్దుకుట్టుకేపటి రావద్దు రాయలసీమకేమో న్యాయ రాజధాని ఇవ్వద్దు న్యాయ రాజధాని ఇవ్వద్దు ఎద్దుకుట్టుకేపటి రావద్దు అని ఆ పక్క నువ్వు చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో క్రియేటెడ్ పది మంది కెమెరాలతో చేస్తున్నటువంటి క్రియేటెడ్ యాజిటేషన్ ఏది ఉందో అది మాత్రం ఏంటంటే తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి యావత్ ఆరు కోట్ల ఆంధ్ర తాలూకా సమగ్ర అభివృద్ధిని నువ్వు కేవలం తొంగలో తొక్కి నువ్వు ఇది నియంత పోకడతో చేస్తున్నావు తప్ప ఇట్ ఈజ్ నాట్ ఏ డెమోక్రసీ ఇది సామ్యవాదం అనాలా లేదా డెమోక్రసీ అనాలా లేదా ఇది నిరంకుశత్వం అనాలా నువ్వు కమ్యూనిస్టులు కలుపుతున్న కమ్యూనిస్టుల సిద్ధాంతంలో సామ్యవాదంలో అలా చెప్పారా ఎక్కడైనా సరే ఇది ఇది దుర్భరమైనటువంటి పరిస్థితిని ఇప్పటికే రాజకీయంగా సమాధయ్యో భవిష్యత్తులో తప్పనిసరిగా ఇంకా నువ్వు అనాథైపోతావు తప్ప ఎట్టి పరిస్థితులు వెనక ఎవరు కూడా మిగలరని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకని ఇక్కడ నువ్వు కేవలం ఇక్కడ చేస్తున్నటువంటి నిరసనలో ఒక అపోజిషన్ లీడరు చేస్తున్నటువంటి ఏదైనా కనీసమైన బాధ్యత ఉందా రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి పాత్ర ఒక్క క్షణమైనా నువ్వు పోషించగలిగినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం మూడు మాసాల్లో కనిపించిందా అంచేత నేను చెప్తున్నా నువ్వు అపోజిషన్ లీడర్వా బ్రోకర్వా అర్థం కాలేనటువంటి పరిస్థితి భూముల రేట్ల కోసం నువ్వు భూమిని యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అంతటినీ కూడా ఒక మోసలో పెట్టి ఇక్కడ రాజధాని అని బూచి చూపించి భూముల రేట్ల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ఎలాగా ఆరు కోట్ల ప్రధానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందని ఒక సీపోర్ట్ కనెక్టివిటీ ఉందని అలాగే అక్కడ రైల్వే కనెక్టివిటీ ఉందని రేపు అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర బిందువుగా ఆ పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా సెంటర్ పాయింట్ గా అవ్వబోతుందని విశాఖపట్నం రెవెన్యూ లోటు కూడా మనకి రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి దీన్ని తొలగించే కార్యక్రమానికి అన్ని రిసోర్సెస్ కూడా ఉన్నటువంటి ఏకైక ప్రాంతం విశాఖ ప్రాంతం అని మేము కూడా మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉంటే మా ఆక్రందన మీకు అర్థం కాదు మా ఆవేదన మీకు అర్థం కాదు మా రోదన మీకు అర్థం కాదు మా నివేదన మీకు తెలియదు ఏంటి ఏమనుకోవాలా అందుకనే ఈరోజు చెప్తున్నా మేమేమి శాసన రాజధానికి మేము వ్యతిరేకం కాదు అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం అమరావతిని ఎట్టి పరిస్థితులు శాసన రాజధాని కావాలని కోరుకుంటున్నాం అక్కడ ఎత్తుకుట్టు క్యాపిటల్ పరిపాలన రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం న్యాయ రాజధానిగా రాయలసీమ ఉండాలని కోరుకుంటున్నాం మూడు ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి మూడు ప్రాంతాలు మాకు సమానమే మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధిలో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే ఎందుకు పరిపాలన వికేంద్రీకరణకి వ్యతిరేకం నువ్వు
ఎందుకు విశాఖపట్నం అంటే మంట? నిన్ను ఒకప్పుడు మమ్మల్ందరూ కూడా నువ్వు వాడుకున్నావు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అమాయక ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా నిన్ను నాయకుడిగా చేశారు. ఆ అమాయకులందరూ మిమ్మల్ని అందరినీ నాయకులు చేస్తే మీరు ఈ రోజు అభినవ వినాయకులుగా మారి మా ప్రాంతాన్ని కించపెట్టే విధంగా నువ్వు పరిపాలన వికేంద్రీకరణకు వ్యతిరేకం అని చెప్పి రకరకాలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకోనో లేకపోతే ఇంకో రూపంలోనో మా పరిపూర్ణ న్యాయ వ్యవస్థపై అపారమైన విశ్వాసం ఉంది. ఎప్పటికైనా అంతిమంగా విజయం మాదే. తప్పనిసరిగా మా ప్రాంతం డెఫినెట్గా సక్సెస్ఫుల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం సఫలీకృతం అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అందరూ కూడా అసలు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యావత్ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా నిజంగా ఆశిస్తుంది. తప్పనిసరిగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుంది, అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని భావించాం. భావిస్తే నువ్వు ఒక దగా ఉద్యమంగా పెట్టుకుని ఒక దళితుల్ని 10 మంది పోగేసుకుని ఇప్పుడేమో కొత్త మాట మారుస్తున్నావు, కొత్త పాలకు పాడుతున్నావు, ఇది దళితులకి భూమి ఏమైనా సరే నువ్వు ఇస్తున్నావని. 30 లక్షల పట్టాలు ఆంధ్రప్రదేశ్ సంస్థ ఇస్తుంటే అది కేవలం అడ్డుకున్నాం. ఇక్కడ 52,000 మందికి మేము పట్టాలు ఇస్తుంటే ఆ పట్టాలు ఇవ్వనికున్నా కోర్టుకెళ్లి ఆపిస్తాం అంటే అందులో దళితులు లేరా? అందులో వెనుకబడిన వర్గాలు లేరా? బీసీ లేరా? ఎస్సీ లేరా? ఎస్టీ లేరా? మైనార్టీ లేరా? కేవలం ఆ బడాబాబులందరూ కూడా అంటే ధనికులు కావాలి తప్ప దళితులు నీకు అక్కర్లేదు.